Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ వర్సెస్ ముద్రగడ, గోదావరి గట్టున హోరా హోరీ. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సామాజిక లెక్కలు కీలకమవుతున్నాయి. వచ్చే ఎన్నికలలో సత్తా చాటాలని భావిస్తున్న పవన్ తనకు పట్టున్న గోదావరి జిల్లాల నుంచి యాత్ర ప్రారంభించారు. టీడీపీ పవన్ కలిసి కీలకమైన జిల్లాల్లో తనను దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సీఎం జగన్ కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. ఇప్పుడు అనూహ్యంగా ముద్రగడ రంగంలోకి దిగారు. పవన్ను టార్గెట్ చేశారు. ఇప్పుడు గోదావరి గట్టున కాపు రాజకీయం కాకరేపుతోంది. జనసేనాని పవన్ ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా రాజకీయం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీతో పొత్తుకు సిద్ధమయ్యారు. ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా గోదావరి జిల్లాలే కీలకం. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరు గెలవాలన్నా అక్కడి సామాజిక సమీకరణాలదే కీలక పాత్ర. ఈ సమయంలో కాపు ఓటింగ్ ఎవరి వైపు అనే చర్చ మొదలైంది. ఈసారి కాపు మెజారిటీ ఓటింగ్ పవన్ వైపు ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఈ సమయంలోనే కాపు ఉద్యమ నేత ముద్రగడ రంగంలోకి వచ్చారు. పవన్ లక్ష్యంగా వరుస లేఖలు సంధిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో పిఠాపురం నుంచి తనపైన పోటీకి సిద్ధమవ్వాలని సవాల్ చేశారు. ఇప్పటి వరకు పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం నడుమ ఇప్పుడు ముద్రగడ సవాల్ కీలకంగా మారుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ వైసీపీలో చేరతారంటూ కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. తాజాగా పవన్కు రాసిన లేఖలోనూ ముద్రగడ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఎన్నికలలో పోటీ చేయాలా వద్దా అనే ఆలోచనల మధ్య ఉన్న తనను మరోసారి ఎన్నికల్లోకి దిగేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇందుకు ముద్రగడ పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. దీంతో పవన్ అదే నియోజకవర్గం వైపు చూస్తున్నారనే ప్రచారంతో ఈ ఇద్దరే పోటీకి దిగితే ఫలితం ఎలా ఉంటుందనే ఆసక్తికర చర్చ మొదలైంది. ముద్రగడ పద్మనాభం పిఠాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 2009లో పోటీ చేశారు. ఆ ఎన్నికలలో 43,431 ఓట్లు దక్కించుకున్నారు. 2009లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసిన వంగ గీత గెలుపొందారు. 2019లో దొరబాబు గెలుపొందారు. 2019లో ఇక్కడ పోటీ చేసిన జనసేన అభ్యర్థికి 28,011 ఓట్లు దక్కాయి. గోదావరి జిల్లాల్లో పిఠాపురం కాపు ఓటింగ్కు కంచుకోట. పవన్ కళ్యాణ్ ఇదే నియోజకవర్గంలో ఇల్లు తీసుకోవాలని నిర్ణయించడం ద్వారా ఇక్కడ నుంచే బరిలోకి దిగేందుకు నిర్ణయించారనే అంచనాలు పెరిగాయి. ముద్రగడ వైసీపీ నుంచి పోటీ చేస్తారా, స్వతంత్రంగా దిగుతారా అనేది కీలక అంశం. పవన్ పైన ముద్రగడ వైసీపీ నుంచి పోటీ చేస్తే పోటీ ఉత్కంఠ పెంచడం ఖాయం. టీడీపీతో పొత్తు ఖాయమైతే పవన్కు మరింత బలం పెరిగే అవకాశం ఉంది. పిఠాపురంలో ముద్రగడకు గట్టి పట్టుంది. కాపు సామాజిక వర్గం ఇక్కడ గెలుపు ఓటములను డిసైడ్ చేసే పరిస్థితి కావడంతో పవన్ వర్సెస్ ముద్రగడ పిఠాపురంలో తలపడితే గెలుపెవరిది అనేది చివరి నిమిషం వరకు ఉత్కంఠ తప్పదు.